वेलकम बैक टू माय चैनल नीन मी जांसिनी अंदर की विजयदशमी शुभाकांक्षलु। नवरात्रि टाइम चाला मंदी मारवाड़ीसे काकुंडा मन राष्ट्र दांडिया अनेदि आडुतू उंटारु। दांडिया गार्बा इलांटी डांसेस अनेवि चेस्तू उंटारु। वाळ्ळंदर कोसम ई रोजु गार्बा मैक्स मेकअप स्टाइल अनेदि मी अंदरितोनी षेर चेसुकुंटुन्नानु। नाकी मेकअप लुक एला उंदन्नदि किंदन कामेंट्स लो तप्पकुंडा षेर चेयंडि। अंते काकुंडा मन चैनल एवरैना कोत्तगा चूसिनट्लयिते प्लीज किंदन रेड कलर लो सब्सक्राइब बटन उंटुंदि, दानि प्रेस चेसि पक्कन बेल कूडा యాక్టివేట్ చేసుకోండి। దానివల్ల నేను నెక్స్ట్ ఏ వీడియో చేసినా మీ వరకు వచ్చేస్తుంది। మనం వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఇక్కడ స్కిన్ కేర్ రొటీన్ అనేది నాది పూర్తయింది। నెక్స్ట్ నేను ఇక్కడ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను। మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక మన మేకప్ ప్రొడక్ట్స్ అన్నవి యూస్ చేసినట్లయితే లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి। అంతే కాకుండా మన స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మన స్కిన్ అనేది చాలా నేచురల్ గానే గ్లో గా కనిపిస్తుంది। అలాంటప్పుడు ఎటువంటి మేకప్ వేసుకున్నా సరే మనకి మన స్కిన్ అనేది ఈవెన్ గా గ్లో గా కనిపిస్తుంది। చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాక కొంచెం 2 మినిట్స్ ఇలా డ్రై అవనివ్వాలి। మన స్కిన్ లోకల్ అది ఇంకిపోయినట్లయితే మన స్కిన్ అనేది రెడీగా ఉంటుంది నెక్స్ట్ మేకప్ కోసం। నెక్స్ట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఫిట్ మీ కన్సీలర్ తీసుకుంటున్నాను। ఇది మెబ్లిన్ది। ఈ కన్సీలర్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి డాట్ స్పాట్స్ ఉంటాయి కదా, ఇలా డార్క్ గా అక్కడక్కడ పింపుల్ ఉన్న మచ్చలు బ్లాక్ స్పాట్స్ ఇంకా అండ్రే డార్క్ సర్కిల్స్ కూడా ఇది కవర్ చేస్తుంది। ఇలా డాట్స్ లా పెట్టుకొని డాబ్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా మొత్తం కవర్ అయిపోతాయి ఆ బ్లాక్ స్పాట్స్ అన్నవి, ఈ విధంగా డాబ్ చేసుకోవాలి। కన్సీలర్ ఎప్పుడు స్లోగానే డాబ్ చేసుకోవాలి। నేను ఈ రోజు వీడియోలో స్పీడ్ పెట్టడం వల్ల మీకు ఫాస్ట్ గా కనిపించొచ్చు, మనం స్లోగా డాబ్ చేసుకోవాలి। బ్యూటీ బ్లెండర్ తో కూడా మనం అప్లై చేసుకోవచ్చు, బట్ నేను ఈ రోజు ఫింగర్ తో అప్లై చేసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నేను డాబ్ చేసుకున్నాను। నెక్స్ట్ నేను ఇక్కడ ఫౌండేషన్ ఏమి యూస్ చేయట్లేదు, నార్మల్ గా ఫాంట్స్ बीबी क्रीम ఉంటుంది కదా దన్నే యూస్ చేస్తున్నాను। ఇది మనం డైలీ క్రీమ్ గా కూడా యూస్ చేయొచ్చు, ఇది SPF 40 ఉంటుంది। సో మనం డైలీ కూడా ఫేస్ క్రీమ్ గా యూస్ చేయొచ్చు। ఇప్పుడు నేను ఇది బ్రైట్ గా కనిపించడానికి కొంచెం హెవీగా వేసుకుంటున్నాను బీబీ క్రీమ్ అన్నది। నెక్స్ట్ ఇప్పుడు నేను ఫిట్ మీది కాంపాక్ట్ పౌడర్ అనే యూస్ చేస్తున్నాను। మీరు ఈ ప్లేస్ లోనే లూజ్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు। మనం ఇలా ఫౌండేషన్ క్రీమ్స్ ఈ కన్సీలర్ అనే యూస్ చేశాక పౌడర్ తో మనం ఫేస్ అనేది సెట్ చేసుకోవాలి। మనం నెక్స్ట్ డాన్స్ గాని గార్బా చేస్తున్నప్పుడు మనకు స్వెట్ అవ్వకుండా చూసుకోవడానికి ఇలా పౌడర్ తో సెట్ చేసుకోవాలి। హెవీ మేకప్ వేసుకున్నప్పుడు మనకి స్వెట్ వచ్చినప్పుడు మొత్తం మేకప్ లుక్ అనేది పోతుంది। సో వాటర్ ప్రూఫ్ ఉన్న మేకప్ అనేది మనం యూస్ చేసినట్లయితే బాగుంటుంది। ఈ విధంగా నేను మేకప్ అనేది సెట్ చేసుకున్నాను। మనం ఎప్పుడు మేకప్ వేసుకున్నా కూడా నెక్ అండ్ షోల్ కూడా మనం కవర్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా కవర్ చేసుకున్నట్లయితే మన మేకప్ లుక్ అనేది నేచురల్ గా కనిపిస్తుంది, అంతే కాకుండా ఈవెన్ స్కిన్ టోన్ అనేది బాగుంటుంది। నెక్స్ట్ నేను ఇప్పుడు ఐబ్రో ఫిల్ చేయడానికి ఇలా స్విస్ తీసుకున్నాను। ఈ ఐబ్రో పెన్సిల్ డార్క్ బ్రౌన్ షేడ్ తీసుకున్నాను। డే టైం మనం అప్లై చేసుకున్నప్పుడు ఇలా డార్క్ బ్రౌన్ షేడ్ అయితే నేచురల్ లుక్ అనేది కనిపిస్తుంది మన ఐబ్రోస్ అనేవి, బ్లాక్ లో తీసుకున్నట్లయితే చాలా హెవీగా కనిపిస్తుంది। సో ఇలా డార్క్ బ్రౌన్ అనేది చాలా బాగుంటుంది। ఈ ఐబ్రో పెన్సిల్ కి బ్యాక్ సైడ్ క్యాప్ కి మనకి బ్రష్ అనేది ఇచ్చారు। నెక్స్ట్ ఇలా అప్లై చేసుకున్నాక బ్రష్ తో మనం సెట్ చేసుకున్నట్లయితే నీట్ గా ఉంటుంది। నా ఐబ్రోస్ అనేవి చాలా థిక్ గా ఉంటాయి కనుక నేను లైట్ గా అనేది ఫిల్ చేసుకున్నాను। ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి। నెక్స్ట్ నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా చాలా ఈవెన్ గా కనిపిస్తుంది। నెక్స్ట్ ఇక్కడ ఐ షాడో అనేది అప్లై చేసుకోవాలి। ఐ షాడో తర్వాత మనం ఐ లైనర్ అనేది యూస్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఐ షాడో పౌడర్స్ అన్ని ఐ లైనర్ మీద పడి మన కలర్ అనేది సరిగా కనిపించదు। సో నేను ఇప్పుడు ఫింగర్ తోనే ఐ షాడోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు నేను పింక్ షేడ్ అనేది యూస్ చేస్తున్నాను, లైట్ గానే ఐ షాడో కూడా వేస్తున్నానండి। చూస్తున్నారు కదా ఇలా డ్యాప్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి। లైట్ గానే నేను వేసుకుంటున్నాను ఐ షాడో అనేది, మన డ్రెస్ కలర్ బట్టి కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి। పింక్ ఐ షాడో అయితే నేను అప్లై చేసుకున్నాను, లైట్ గా అప్లై చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా। నెక్స్ట్ నేను ఇక్కడ లైనర్ గా లాక్మీ ఇన్స్టా అదే అప్లై చేస్తున్నాను। ఆల్రెడీ నేను వీడియో అనేది పోస్ట్ చేశాను కదా ఐ లైనర్ ఎలా అప్లై చేసుకోవాలి ఈజీగా, దాన్ని ఎవరైనా చూడలేకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు। ఈజీగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు మనం ఐ లైనర్ అనేది। నెక్స్ట్ నేను కళ్ళుని కొంచెం హైగా కనిపించడానికి కోసం నేను కాజల్ కూడా అప్లై చేస్తున్నాను ఈరోజు, మన బ్రైట్ గా కనిపించాలి। గార్బా డాన్సెస్ లోని మనకి బ్లాక్ గా ఐస్ అనే స్మోకీ లుక్ తో ఉన్నట్లయితే చాలా బాగుంటుంది। నెక్స్ట్ నేను ఇక్కడ ఏడిఎస్ ది కాజల్ అనేది అప్లై చేస్తున్నాను, ఇది కూడా చాలా థిక్ గా కనిపిస్తుంది ఏడిఎస్ ది। Thank you.
మస్కరా అప్లై చేస్తున్నాను. మస్కరా కూడా మెబ్లిందే తీసుకున్నాను. మస్కరా కూడా ఎలా అప్లై చేయాలన్నది వీడియో ఉంది. ఇలా ఈజీగా కొంచెం మస్కరా కూడా అప్లై చేసుకున్నట్లయితే మన కళ్ళు అనేది చాలా బ్రైట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ నేను ఇక్కడ లిప్స్టిక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. పింక్ షేడ్ అనేది తీసుకున్నాను. నార్మల్ లిప్స్టిక్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ, మ్యాట్ ఫినిష్లో ఉన్నది. సో ఈ విధంగా లిప్స్టిక్ అప్లై చేయగానే మన ఫేస్ అనేది చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా. కొంచెం హైలైటర్ అనేది యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది నైట్ గార్బా కనుక కొంచెం మన హైలైటర్ అనేది యూస్ చేసినట్లయితే చాలా బాగా కనిపిస్తుంది మన చిక్స్కి. మనకి ఎక్కడ హైలైటర్ కావాలనుకుంటున్నామో చూసుకొని ఆ ప్లేస్లో అనేది హైలైట్ చేసుకోవాలి. ఇలా చిక్స్ దగ్గర కొంచెం, నేనైతే ఈ నోస్ ఇంకా చిన్న లిప్ పైన, కళ్ళకి ఐబ్రో కిందని కూడా మనం అప్లై చేసుకున్నట్లయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది హైలైటర్ అనేది. మనం ఇలా సైడ్కి తిరుగుతున్నప్పుడు ఒక షైనింగ్ అనేది కనిపిస్తుంది హైలైటర్ వల్ల. మన మేకప్ లుక్ను పూర్తిగా మార్చేస్తున్న హైలైటర్ యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ నేను ఇక్కడ మ్యాచింగ్ స్టిక్కర్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ బిందితోనే మన ఫైనల్ లుక్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు యూస్ చేస్తుంది ఏంటంటే, మనం ఇక్కడ చిన్ మీద కొంచెం ఇలా డాట్స్లా పెట్టుకున్నట్లయితే గార్బా స్టైల్ లుక్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా బ్లాక్ కలర్లో ఈ విధంగా నేను డాట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కళ్ళుకి సైడ్లో కూడా మనం బ్లాక్ డాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి దాండియా వేసుకున్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. నార్త్ సైడ్ అందరూ ఈ విధంగానే మేకప్ అనేది అవుతారు. ఈ విధంగా గార్బా స్టైల్లో రెడీ అవ్వడం నేనైతే ఫస్ట్ టైం అండి. నాకు ఈ లుక్ ఎలా ఉందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ నేను ఇక్కడ హెయిర్ స్టైల్ కూడా ఈజీగా వేసేసుకుంటున్నాను. నాట్ అనేది వేసుకొని క్లాస్ పెట్టుకున్నాను. ఇంకా జ్యువెలరీ అనేది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం హెవీ లుక్లో ఉన్న బ్లాక్ మెటల్ ఇలాంటివి వేసుకుంటే మనం డ్యాన్స్ వేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం రెడీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. Thanks for watching.